సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్ అభ్యర్థుల విషయంలో వ్యూహం మార్చారు. మచిలీపట్నం లోక్సభ అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చివేసింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. గెలుపోటములకు సంబంధించిన నివేదికలు, స్థానిక నాయకుల అభిప్రాయాలు, అభ్యర్థుల మనోగతాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అవనిగడ్డ వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు మచిలీపట్నం ఎంపీ బరిలో రమేష్ బాబును నిలబెడుతున్నట్లు ఇటీవల వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చంద్రశేఖరరావు విముఖత వ్యక్తం చేయడంతో మరోసారి మార్పులు చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు చంద్రశేఖరరావును మచిలీపట్నం పార్లమెంటు సమన్వయకర్తగా, రమేష్ బాబును అవనిగడ్డ ఇన్ఛార్జిగా నియమించారు. వారిని అటూ ఇటుగా మార్చింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని సీఎం జగన్ సింహాద్రి చంద్రశేఖర్ను కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. అందుకే సింహాద్రి చంద్రశేఖర్ పేరును ప్రకటిస్తున్నట్లు మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి బాగా సుపరిచితులని, ఆయన తండ్రి కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రశేఖర్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారని, ఆయన ఇక్కడికి రావడం వల్ల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మంచి జరుగుతుంది అని పేర్ని నాని ఆకాంక్షించారు. మరోవైపు ఇంతకాలం మచిలీపట్నం లోక్సభ సమన్వయకర్తగా ఉన్న సింహాద్రి రమేష్ను తిరిగి ఆయన సొంత నియోజకవర్గం అవనిగడ్డకు మార్చినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును అవనిగడ్డలోనే కొనసాగించాలంటూ స్థానిక నాయకత్వం కోరినట్లుగా చెబుతున్నారు.